Hey! Ready? Kendo? Indi? What do you know, Nani? Friendly one and tell you now. Got the box with her? Millet, then the Chantra seeds I turn on, start chess in the Rata. Epoxal got a turn on, start chess me. Starting low, my pet not pretty on the Puxla turn on the Rata. ఇవన్నీ వచ్చి ప్రయత్నించిన అసలు ఈ రెండింటి నమ్మ బ్రీడింగ్ కేజ్లో పెట్టేసాము అంటారుగా వాటిని డిస్టర్బ్ చేయకుండా. సో ఒక పక్షి గుడ్డు పెట్టాలంటే కంపల్సరీ దాన్ని ఒక స్పెషల్ కేజ్లో పెట్టేయాలి అసలు దాన్ని డిస్టర్బ్ చేయకుండా. అసలు అట్టి కేజే ముత్తుకోకూడదు. ఒక ట్రే మార్చడం మాతేయడం ఇంకా అసలు నీళ్ళు వేయడం వరకు దాని నుంచి ఆ పక్షులను పట్టుకోకూడదు. ఏమి చే అసలు దాన్ని పెట్టుకోకూడదు. యాక్చువల్గా పక్షికి అయితే దెబ్బ తగిలింది. పైగా దానికి అట్లా అయినా రికవర్ అవ్వచ్చని 1 మంత్ దాకా ఒక కేజీలో పెట్టారు కంపల్సరీ. అయితే కొద్దిగా 1-2 మంత్స్ దాకా దాని తర్వాత పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మొదలుగా ఈ ఒక పక్షిని నేను అలవాటు చేసుకున్నాము. స్టార్టింగ్ నుంచి ఉన్న పక్షులను అలవాటు చేసుకున్నాం అనుకున్నాం. కానీ పెద్ద కేజ్ అవడంతో వాటికి ఎస్కేప్ అవ్వడానికి అభ్యసిస్తుంది. సో అయితే ఎక్కువసేపు కూడా పెట్టుకున్నాం. అందుకనే అసలు మేము ఈ మెయిన్ డోర్ని తీయం. ఎందుకనంటే ఈ మెయిన్ డోర్ నుంచి అయితే పక్షి ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు. ఒక టోటల్గా మా కేజీకి 2 డోర్స్ ఉంది. 1-2 టోటల్గా ఈ మిల్లెట్స్ నుంచి వచ్చిన ఆకుల్ని మెయిన్ ఎక్కువగా ఇష్టపడతాయి. టోటల్గా మిల్లెట్స్ నుంచి వచ్చిన ఆకులు వచ్చి బ్లస్ ఒక 30 డేస్ దాకానే అయినాయి. చూసారు కదా గొడవ మరి గొడవ పడి మరి తింటాయి ఈ ఆకుల మధ్య. ఇంకా కొత్త ఇప్పుడు తినే ముందు ఇది ఒక్కటే మెల్ల ఇది ఇది ఒక్కటే కాస్త ఉంటుంది. బాగా ఇష్టంగా తినేది ఇవి ఎక్కడ ఉంది
మిగిలిన కూడా తోసేసి మరి తినేసింది. వాటర్గా కొత్త పక్షులు తాడడం వల్లే బ్లూ కలర్ దీన్ని జతకట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ వైట్లో ఉంది సంగతి అయితే తెలియదు, కన్నా బ్లూ కలర్ది అయితే దాన్ని జతకట్టుకుంది. టోటల్గా ఈ కొత్త రెండు బర్డ్స్ తెచ్చుకోవడం వల్ల ఈ రెండు జత అవుతున్నాయి. స్టార్టింగ్లో ఈ రెండు తింటున్నాయని బ్లూ కలర్ తిన్న స్టార్ట్ చేసింది. దాని తర్వాత ఇది 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 లాస్ట్ వచ్చేసరికి ఈ పక్షి వచ్చింది అంటే అనిపిస్తుంది. క్యాజువల్గా ఇట్లా వదిలేస్తుంది. అయితే ఇదేం బయటకు వెళ్దో కేజీ ఉండేది. సో ఇట్లా 10 నిమిషాలు వదిలేసుకుంటా ఒకసారి. అయితే యాక్చువల్గా ఈ పక్షికి కూడా ఇదంటే చాలా ఇష్టం. ఈ రెండు పూర్తిగా జతకట్టలేదు కదా, అయినా ఇది కూడా జతకట్టడానికి ప్రయత్నిస్తుంది. యాక్చువల్గా వేలాడుతూ కూడా ఉంటాయి. ఇంకా ఈ కుండీలో కూడా వేసాం, కానీ ఈ కుండీలో కంటే ఈ రెండు కుండీలోనే పెరిగినాయి బాగా. ఈ రెండు కుండీల్లోనే ఒకసారి మంచిగా ఉంటుంది. యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడ గణేశుడితో ఇక్కడ వేసాము, అది కూడా అవ్వచ్చుకుంటుంది. అయితే ఈ రెండు దీన్నే జత పడతాయి. ఈ రెండు కొత్తగా తెచ్చిన బచ్చిది, ఇంకా ఇది అదైతే గట్టిగా కొరికిద్ది. చూడడానికి సాఫ్ట్గా ఉంటుంది, ఇంకా అన్నిటికంటే ఫాస్ట్ దగ్గర అది ఒక పట్టే జత కట్టిద్ది అనమాట. కొత్త వచ్చినట్లు కంటే పాతకు వచ్చినాయి బాగా భయపడుతున్నాయి. స్టార్టింగ్ అన్నిటికంటే ఫాస్ట్ దిగిరేది బ్లూ కలర్ది, అన్నిటికంటే ఫాస్ట్ మామూలుగా. ఇంకా ఇది ఒక్కటే గట్టిగా కొరికేది. దాని తర్వాత 2 నిమిషాలు వచ్చేసిన తర్వాత ఇది ఒక్కటే చాలా గట్టిగా కొరికింది. అటు ముందు ఇది దీనిలో అసలు నచ్చింది. ఇంకా ఈ కేజీ మే ఆడతా నచ్చింది. అయితే ఈ కొత్త వచ్చేసరికి ఆకు తిన అప్పుడే పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా మిడిల్ స్టేజ్లోనే ఉన్నాయి, ఇంకా పూర్తిగా పెరగలేదు కాబట్టి ఇంకా సగం సైజులోనే ఉన్నాయి. యాక్చువల్గా నేను చూసిన ఉన్నప్పుడు ఈ కుండీలు హైయెస్ట్ వచ్చేసరికి అవి ఇంత సైజులో ఉండదు దగ్గర దగ్గరగా. చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు అయితే అడవి చేస్తున్నాం కదా. టోటల్గా లేత ఆకులనే మెయిన్ తింటే అసలు మామూలు ఆకులు కంటే లేత కొన్న ఆకులని బాగా ఇష్టపడుతుంది. ఇంకా రెండు జతలు కట్టినవి ఇంకో 1-2 మంత్స్ తర్వాత ఆటలు కూడా ఈ గుడ్డులు పెట్టిన తర్వాత మళ్ళీ ఈ రెండింటిని ఆ బ్రీడింగ్ కేజ్ వేద్దాం అనుకుంటున్నాం. ఈ రెండింటిని ఆ చిన్న కేజ్ లోపల మళ్ళీ ఈ రెండింటిని ఈ కేజ్ లోపల చేసుకొచ్చేస్తాము. అప్పుడు దాని తర్వాత ఈ రెండింటిని దాని తర్వాత ఈ రెండింటిని వేస్తాము. ఈ రెండు మధ్య అనుకుంటున్నాం ఎందుకంటే ఈ రెండింటి కలర్ సేమ్గానే ఉంది. Big, big.